हाय हेलो वेलकम टू माय चैनल ना चैनल नी फर्स्ट टाइम चूस्तुंटे प्लीज सब्सक्राइब चेयंडी अलाने पक्कने उन्ना बेल आइकन नी मर्चिपोकुंटा क्लिक चेयंडी। इरोज़ रेसिपी वच्चेसी ऐपल तो जाम अंडी। ऐपल तो जाम एला तैयार चेसुकोवालो चूद्दाम। मुंदुगा नेनु ओक बाउल तीसुकोनी अंदुलोकि ओक नेनु ओक 3 ऐपल्स तीसुकुंटुन्नानु। अलाने मंचि कलर कोसमनि नेनु बीट्रूट तीसुकुन्नानंडी। आ 3 ऐपल्स नी बागा वाश चेसुकोवाली अंडी। నాకు 3 సరిపోతే నేను 3 తీసుకున్నాను। మీరు ఎంత తీసుకుంటారో దాని బట్టి బీట్రూట్ తీసుకోవాలి, దాని బట్టి షుగర్ తీసుకోవాలి అండి। కొద్దిగా salt వేసుకొని salt water లో వాష్ చేసుకోవాలి అండి, బాగా వాష్ చేసుకోవాలి। దాని పైన మొత్తం పొయ్యి అంతవరకు అలానే వాష్ చేసుకోవాలి। వాష్ చేసుకొని తీసేసుకొని నెక్స్ట్ బీట్రూట్ కూడా అలానే వాష్ చేసుకోవాలి అండి। ఆపిల్స్ మొత్తం కాస్త వాటర్ పొయ్యి అంతవరకు పెట్టుకొని బీట్రూట్ ని కూడా అలానే వాష్ చేసుకొని బీట్రూట్ ని కూడా తీసేసుకోవాలి అండి। ఇప్పుడు ఆపిల్ ని కట్ చేసుకోవాలి అండి। దానిలో ఉన్న సీడ్స్ తీసేసుకుంటూ నీట్ గా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి అండి। ఈ ఆపిల్ జామ్ ఏంటంటే హెల్త్ కి చాలా మంచిది। ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడడం కాబట్టి ఇంకా మంచిదండి। హెల్త్ పరంగా టేస్ట్ పరంగా అన్నిట్లో చాలా బాగుంటుంది। మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్ గా నచ్చుతుంది। నెక్స్ట్ నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటున్నానండి। దీని స్ట్రీమ్ చేసుకోవాలి అండి। చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి, ఫాస్ట్ గా కుక్ అవుతాయి, ఉడుకుతాయి అండి। పెద్ద పెద్దగా ఉంటే లేట్ గా కుక్ అవుతాయి, మధ్యలో సరిగ్గా కుక్ కావు। నేను ఒక స్ట్రీమ్ బౌల్ తీసుకొని అందులోకి అన్ని ఆపిల్ ముక్కలని యాడ్ చేసుకుంటున్నానండి, వాటితో పాటు బీట్రూట్ కూడా అండి। బీట్రూట్ వచ్చేసి నేనైతే ఒక హాఫ్ మీకు ఆపిల్స్ అన్ని తీసుకుంటే దాని బట్టి బీట్రూట్ తీసుకోవాలని చెప్పాను కదా, నేనైతే ఒక హాఫ్ బీట్రూట్ తీసుకున్నానండి। మీరు చిన్న బీట్రూట్ తీసుకుంటే మొత్తం తీసుకోండి, నేను పెద్ద తీసుకున్నాను కాబట్టి హాఫ్ తీసుకున్నాను। నెక్స్ట్ ఒక బౌల్లో వాటర్ పోసేసి దానిపైన ఈ బౌల్ని స్ట్రీమ్ బౌల్ని పెట్టేసుకోవాలి అండి। పెట్టేసుకొని దాని మీద క్లోజ్ చేసేసుకొని బాగా ఉడికించుకోవాలి అండి। అది ఆ స్ట్రీమ్ అవుతుంది కాబట్టి అవి ఇలా కుక్ అవుతాయండి, ఫాస్ట్గానే ఉడుకుతాయి। ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అండి। స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కాస్త చల్లారనివ్వాలి అండి। కాస్త చల్లారితే జామ్ బాగుంటుందండి, సో కాస్త చల్లారాలి। అలా అని మొత్తం చల్లారకూడదండి, ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి అండి మొత్తం అంతా। యాపిల్స్ అలానే బీట్రూట్ కూడా మొత్తం అన్ని యాడ్ చేసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి అండి। మంచి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి, ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి, మంచి పేస్ట్లా చేసేసుకోవాలి। చల్లారిన తర్వాత పట్టొద్దండి, కాస్త లైట్గా వేడిగా ఉన్నప్పుడు పడితేనే పేస్ట్ బాగా వస్తుంది। నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దానిపైన స్ట్రైనర్ పెట్టుకొని దాన్ని వడకట్టేసుకోవాలి అండి। ఇలా చేయడం వల్ల ఏంటంటే మనము స్కిన్ తీయలే కదండి, పొట్టు తీయలేదు కదా దానికి యాపిల్కి, అలా అలా ఉన్న పిప్పి మొత్తం సైడ్కి వెళ్ళిపోతుందండి। నెక్స్ట్ నీట్గా ఉంటుందండి జామ్ తీసుకొని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని కలుపుకోవాలి అండి। ఇలా కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి అండి, కాస్త వేడెక్కాలి। కాస్త హీట్ అయ్యేంత వరకు అయిన తర్వాత ఇందులోకి షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి। నేనైతే నాకు ఒక 2 కప్స్ వరకు అయ్యిందండి జామ్, 2 కప్స్కి 1 కప్ షుగర్ సరిపోతుందండి। మీకు ఇంకా స్వీట్నెస్ కాస్త ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక 1/2 కప్ యాడ్ చేసుకున్నా పర్లేదు। దీనంతా బాగా షుగర్ అంతా కరిగేంతవరకు ఇలానే మిక్స్ చేసుకోవాలి అండి। షుగర్ అంతా కరిగిపోయింది, షుగర్ కరిగిన తర్వాత కలర్ కాస్త చేంజ్ అవుతుందండి, బాగా మిక్స్ చేసుకోవాలి అండి। మిక్స్ చేసుకొని ఇది కాస్త పలచబడుతుందండి షుగర్ మొత్తం కరిగిన తర్వాత, ఇది కాస్త థిక్గా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి అండి। అప్పుడే జామ్ పర్ఫెక్ట్గా వస్తుంది, కాస్త థిక్గా అవుతుందండి। కొద్దిసేపు ఇలానే ఉడికించుకోవాలి, ఒక 4 to 5 మినిట్స్ పడుతుందండి టైము, ఈజీగా అయిపోతుందండి। సింపుల్ రెసిపీ అండి, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, ఒక 3 బీట్రూట్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే కలర్ కోసం। బీట్రూట్ కలర్ ఏమొద్దు, ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటే బీట్రూట్ యాడ్ చేయకపోయినా పర్లేదండి, రెడీ అయిపోయిందని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను, సర్వ్ చేసేసుకోవడమే ఇది। ఈ యాపిల్ జాము బ్రెడ్ చపాతి ఇలా అన్నిట్లోకి చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి। మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలపండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో।